బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమన సోదర మహాశయులారా, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయవల్ల బక్రీద్ యొక్క పండుగ గడిచినది. అదేవిధంగా చాలామంది సహోదరులు సహోదరిమణులు అల్లాహ్ యొక్క మార్గంలో కుర్బానీ ఇచ్చి ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎవరైతే కుర్బానీ ఇచ్చారో వాళ్ళు ఒక సందేహంలో ఉంటారు. ఆ యొక్క సందేహం ఏమిటంటే, కుర్బాని యొక్క మాంసం మేము 3 రోజుల వరకు పూర్తి చేయాలా, అంటే 3 రోజుల వరకు తినేయాలా, లేదంటే ఈ యొక్క మాంసం మేము 8 రోజుల వరకు తినవచ్చు అని చెప్పి చాలామందికి ఆలోచన సందేహం ఉంటుంది. నా ప్రేమ మిత్రులారా, ఈరోజు నేను మీ అందరికీ హదీస్ ప్రకారంగా మీ యొక్క ఆలోచన దూరం చేస్తున్నాను. అది ఏమిటంటే, మొట్టమొదటిగా ఒక హదీస్ తెలుపుతాను. ఈ యొక్క హదీస్లో ఆయిషా సిద్దీఖా రజియల్లాహు తఆలా అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియమైన భార్య, ఆమె దగ్గరికి హజరతే అలీ రజియల్లాహు తఆలా అన్హా గారు వస్తారు. ఆ సమయంలో హజరతే ఆయిషా సిద్దీఖా రజియల్లాహు తఆలా అన్హా గారు ఆమె దగ్గర ఉన్న మాంసం అలీ గారికి పెట్టడం జరుగుతుంది. ఆ సమయంలో అలీ రజియల్లాహు తఆలా అన్హా గారు ఇలా అంటారు, ఓ ఆయిషా గారు, ఈ యొక్క మాంసం ఏదైతే ఉందో ఇది నాకు కుర్బానీ యొక్క మాంసం లాగా కనిపిస్తుంది. కుర్బానీ జరిగి చాలా రోజులైంది, అయినా కూడా ఈ యొక్క మాంసం ఇక్కడ ఎందుకు ఉంది, నాకు ఎందుకో సందేహంగా ఉంది. నేను ఒకసారి ప్రవక్త గారిని అడిగి, ప్రవక్త గారు తినమని శక్తి అప్పుడు వచ్చి నేను తింటాను అని చెప్పి అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడగడం జరుగుతుంది, ఓ ప్రవక్త గారు, మేము కుర్బానీ చేసిన మాంసం ఏదైతే ఉందో అది 8 రోజుల వరకు తినవచ్చు అని చెప్పి అలీ గారు ప్రవక్త గారిని అడగడం జరుగుతుంది. ఆ సమయంలో ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటారు, కుర్బానీ యొక్క మాంసం ఏదైతే ఉందో ఇది గడిచిన జిల్హిజ్జా యొక్క నెల నుండి వచ్చే జిల్హిజ్జా యొక్క నెల వరకు, అంటే ప్రవక్త గారు ఏమి చెప్పదలుచుకుంటున్నారంటే, ఒక్క సంవత్సరం వరకు మీరు కుర్బానీ యొక్క మాంసం తినవచ్చు, దాన్ని వాడుకోవచ్చు, దాన్ని దాచిపెట్టుకొని తినవచ్చు అని చెప్పి ప్రవక్త గారు మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే నా ప్రేమ మిత్రుల ద్వారా, కుర్బానీ యొక్క మాంసాన్ని కొంతమంది పచ్చళ్ళు పడుతూ ఉంటారు, కొంతమంది కబాబులు వేసుకొని వాడుకుంటూ ఉంటారు, కొంతమంది వేరే వేరే రకాలుగా వాడుకుంటూ ఉంటారు. ఏదైనా సరే కానివ్వండి, హదీస్ పరంగా నేను మీ అందరికీ తెలిపాను, కుర్బానీ యొక్క మాంసం ప్రవక్త గారు చెప్పారు, ఆయన నోటి నుంచి స్వయంగా చెప్పడం జరిగింది, కుర్బానీ యొక్క మాంసం 1 సంవత్సరం వరకు తినవచ్చు అని చెప్పి. అందుకని ఎవరైతే అపోహలో ఉన్నారో, 3 రోజుల వరకు మాత్రమే కుర్బానీ యొక్క మాంసం తినాలి, ఆ తర్వాత తినకూడదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, దయచేసి వాళ్ళు గమనించండి, కుర్బానీ యొక్క మాంసం 1 సంవత్సరం వరకు తినవచ్చు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కుర్బానీ యొక్క మాంసం అంతా కూడా వాళ్లే పెట్టుకుంటూ ఉంటారు, అంటే కుర్బానీ చేసిన వారు కుర్బానీ యొక్క మాంసాన్ని పేదలకి పంచిపెట్టకుండా వాళ్లే పెట్టుకుంటూ ఉంటారు. ఇలా కూడా చేయవచ్చు. కాకపోతే ఉత్తమమైన ఆచరణ ఏమిటి అంటే, పేదవాళ్ళకి కూడా కుర్బానీ యొక్క మాంసం ఇవ్వాలి, వాళ్లతో మనం దుఆలు తీసుకోవాలి. మొత్తం మాంసం మనమే తినడం వల్ల ఎటువంటి లాభం లేదు, కానీ పేదవారి కడుపు నింపితే దానివల్ల మనకి ఎన్నో మరెన్నో లాభాలు కలుగుతాయి. అందుకని నా ప్రేమ సోదర మహాశయులారా, ఎవరైతే ఈ యొక్క అనుమానంలో ఉన్నారో ఈ యొక్క అనుమానం దూరం చేసుకోండి. కుర్బానీ యొక్క మాంసం 1 సంవత్సరం వరకు తినవచ్చు, 3 రోజుల లోపల తినాలి అన్నది అది మీ యొక్క అపోహ మాత్రమే, అది హదీస్ ప్రకారంగా ఎక్కడ కూడా లేదు. ఇది కొత్తగా ఇస్లాంలో ఎవరో తెచ్చిన విషయం. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అల్లాహు తాలా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.